ఎస్, ఇప్పుడే మేమైతే ఊరు నుంచి వచ్చినాం. ఒకసారి మా ఇంట్లో పరిస్థితి చూడండి ఎంత దారుణం అయిపోయిందో. భూమి ఎట్టు పట్టింది ఒకసారి చూపించే. చూడు ఏంది బూజు, డాడీ అట్లా చేశాడు అమ్మ. స్మెల్ కూడా వస్తుంది. ఒకసారి ఇది చూడండి, ఈ గిన్నెలు అట్లా బూజు పట్టిపోయినాయా? బాదపప్పు తినలేము ఆ రోజు, అన్ని బూజు పట్టిపోయినాయి. మా అమ్మ మా ఆయనతో మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడే బ్యాగ్ అయితే అక్కడ పెట్టేసాము. ఇంక ఇక్కడైతే బట్టలు చూడండి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి, నా డ్యూటీ నువ్వు చేస్తున్నావా, నేను బట్టలు నేను ఎందుకు మడతేస్తాను అన్నట్టుగా మేము వెళ్ళిన రోజు ఉతికి ఎండేసిన బట్టలు వర్షానికి తడుస్తూ పాపం ఎండుతూ తడుస్తూ ఎండుతూ కొన్ని తీసి అక్కడ పడేసాడు. ఎట్నో ఇంట్లో ఇంకా అదైనా చేశాడు, సంతోషపడాలి. కొన్ని బెడ్షీట్లు అయితే నేను వెళ్ళిన రోజు ఉతికేసిన బట్టలు మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు కూడా పైన ఎండకి తడుస్తూ వానకి ఎండుతూ పైనే ఉన్నాయి. పైన చుట్టుపక్కల వాళ్ళు ఏంది బట్టలు ఇన్ని రోజుల నుంచి అట్లనే డాబా పైన ఉంచారా అని అడుగుతున్నారు. నేను వెళ్ళగానే ఇట్లా లేనండి ఊరికి వెళ్ళానని చెప్పాను. ఇంకా వాళ్ళు నవ్వుతున్నారనమాట. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో, ఎన్ని అన్నీ అసలు ఉతికి ఆడ వేసిపోయినానే కానీ మడతలు ఆల్రెడీ మడతలు పడిపోయినాయండి. మడత ఎక్కర్లేదనిపిస్తుంది, అట్లా అయిపోయినాయి. ఇంకా మా చెర్రీకి అయితే ఏం పని ఉండదు కదా, పాపం ఏదో ఒక పని చేయాలని దాని ఆరాటం. దాని వయసుకి ఇంకా దానికి ఏం పని చెప్పగలను, నేను ఏం పని చెప్పలేను కాబట్టి చిన్నగా ఎప్పుడు చూసినా బుక్స్ అన్నీ తీస్తా సర్దుతా ఉంటా ఉంటుంది అనమాట. ఇక్కడైతే నా శాలరీ గురించి మా ఆయన రియాక్షన్ చూడండి ఎలా ఉంటుందో. అడిగారు కదా వాట్సాప్లో, అంత బ్రైట్నెస్ తగ్గించావు ఎంత ఫోన్కి వచ్చిందా? కంగ్రాచులేషన్స్. ఏంది చేసాడు? కంగ్రాచులేషన్స్ అంటావు మరి. చెక్ యువర్ రీసెంట్ పేమెంట్ అంట. ఇదేంది యువర్ పేమెంట్? అదే యూట్యూబ్ అన్నారు. యూ హావ్ రిసీవ్ ద పేమెంట్ ఫర్ బిజినెస్ డేస్ ఫర్ ద ఈమెయిల్ ప్లీజ్ కాంటాక్ట్ బ్యాక్ బ్యాంక్ మోర్ డీటెయిల్స్. అవును పేమెంట్ పడలేదుగా, అది మంచిది కాదు. ఇక్కడ చదివాందా కాంటాక్ట్ యువర్ బ్యాంక్ ఫర్ మోర్ డీటెయిల్స్ అంటే నాకు తెలిసి యాక్చువల్లీ పేమెంట్ పడింది అనుకుంటున్నా. అవును అదేగా ఉంది. నువ్వు ఎప్పటిది చూసావు? ఇప్పుడు పెట్టింది టుడే. ఇప్పుడు ఇదే నాకు పెట్టావు నువ్వు. టుడే టుడే ఇప్పుడు పెట్టింది అది 9:10 కి. ఇది చదువు మంచిగా చదువు. అదే రీసెంట్ ప్రైవేట్ మెసేజ్ యాడ్సెన్స్ ఫర్ యువర్ యూట్యూబ్ పబ్లిషన్ జులై 26. యు హావ్ రిసీవ్డ్ ద పేమెంట్. అంటే ఈ రోజు అమౌంట్ పడింది నీకైతే. కంగ్రాచులేషన్స్ యార్. అసలు నీకు చదవచ్చా? నాకు రాదు మరి, నువ్వు చెప్పు మరి. ఇక్కడ నుంచి ఇక్కడికి చదువు, ఆ తర్వాత నాకు సంబంధం. యు హావ్ రిసీవ్డ్ ద పేమెంట్ విత్ ఇన్ 5 బిజినెస్ డేస్. బా యు హావ్ ఇట్ రిసీవ్. ఇంకేం అదే కదా, ఎన్నిసార్లు అక్కడ ఏమి ఇచ్చారు? 5 బిజినెస్ డేస్ అని ఇచ్చాడు. మరి 5 బిజినెస్ డేస్ అంటే అమౌంట్ పడిందా అంటావేంది? ఇంకా 5 బిజినెస్ వర్కింగ్ డేస్ లో పడింది. గూగుల్ సెన్స్ నుంచి అమౌంట్ నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయింది. అవి డాలర్స్ కదా, రూపీస్ లో కన్వర్ట్ చేయడానికి 5 డేస్ పడింది. అదే చెప్తున్నా నీకు. హఠాత్ పరిణామం ఎవరు ఊహించినటువంటి. ఇది జోకా? మరి ఇంత జోకులు చేయవాగలు ఎవరికి? నువ్వు ఎంత పడతాయి అనుకుంటున్నావు? 50,000? ఏం వీడియోలు చేసినావు నువ్వు? నాకు ఏం ఎంకరేజ్ చేసినావు, నన్ను ఏం సపోర్ట్ చేసినావు, నాకు ఏం వీడియోలు తీసినావు నువ్వు? నాకు నన్ను ఏ ప్లేస్ తీసుకెళ్లి నువ్వు నాకు వీడియోలు చేయించినావు? అసలు నువ్వేం చేసినావు నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు చెప్పు. అసలు నువ్వేం చేసినావు అని నువ్వు 10 ఏళ్ళు అసలు నువ్వు అడిగే అర్హత లేదు నీకు తెలుసా? అసలు ఎవరైనా యూట్యూబర్స్ కి మంచిగా భర్త అటు తీసుకెళ్లడం, మంచిగా వీడియోస్ తీయడం, ఏమైనా వంటలు చేస్తుంటే అలా చేస్తారు. నువ్వు ఎప్పుడైనా అలా ఒక్కడేం చేసావా? లక్ష 1 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 లక్ష
లక్ష కాదు బాబా, ఒక్క రూపాయి వచ్చినా నాకు కష్టం, నాకు హ్యాపీ. ఎంత వస్తున్నాయి? లక్ష వస్తున్నాయి అన్నావు కదా, నాకు లక్ష రూపాయలు చేసి అంత సక్సెస్ అయ్యానా నేను? అట్లా ఎందుకంటే అంత ఎటకారం అన్నారు మీరు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థాంక్యూ విశ్వ దశం. మన ఫ్రెండ్స్ కాదుగా అమ్మే, బాగా పడతానంటే ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ లాగా కూడా ఉంటాం కదా. అందుకని ఏంది బావ ఇంత జిడ్డుగా ఉన్నావు? మాది ఎవరు? నువ్వే. నేనా? రెండు మారది నేను ఎందుకున్నాను జిడ్డుగా? నేను ఇంట్లో ఆడవాళ్ళు ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా ఉంటారు తెలుసా ఫ్రెండ్స్? ఇంట్లో ఉండే పని వల్ల ఆయన పడుకున్నాడు, లేచాడు, హాయిగా ఫ్రెష్ అయ్యాడు. నేను పడుకొని లేచి ఆ పని ఈ పని ఆ పని చేసుకున్నా మన మొహం కడుగు. ఇప్పుడు దాకా ఏసీ క్లీన్ చేశానా, నీట్గా రెడీ అయ్యాలిపోయానా అన్నంత పని మన ఆడవాళ్ళకు ఉండదు. మనకి ఎప్పుడు పని మీదనే ఉంటుంది, ఇదన్నీ మీద ఉండదు. కానీ మగవాళ్ళట కాదు, ఎప్పుడు రెడీ అవ్వాలి.